విశాఖ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షునిగా బోను కృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన పార్టీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు బోను కృష్ణను పార్టీ కణువ వేసి సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు జిల్లా ఉపాధ్యక్షులు బోను కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రానున్న కాలంలో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. 15 నియోజకవర్గాల్లో కనీసం 5 నియోజకవర్గాలు గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని జిల్లా ఉపాధ్యక్షులు గుదే ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర రమణ, జిల్లా కోశాధికారి నవరాల గణేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యార్లగడ్డ శారద, జిల్లా ఇన్ఛార్జీలుగా సుర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సహచర మిత్రులతో నేను ఈ పార్టీని జిల్లా వ్యాప్తంగా విస్తృతపరిచి రానున్న 2024లో ఎన్నికల్లో బహుజన సమాజ పార్టీ సత్తా చూపించే విధంగా పార్టీని బలోపేతం చేయడానికి మేమంతా మా కమిటీ అంతా మీ కృషి చేయడానికి మేము ప్రతినిధిత్వం ఉన్నాం. కాబట్టి 15 అసెంబ్లీలు విశాఖపట్నం జిల్లాకి, ఈ 15 అసెంబ్లీల్లో పట్టించుకున్నట్టు కమిటీలు వేస్తాం. తద్వారా గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూతులు, 10 పోలింగ్ బూతులు కలిపి సెక్టార్ కమిటీ, ఆ రకంగా మొత్తం పార్టీని గ్రామ స్థాయికి మేము బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో మరి మాయావతి గారికి మన విశాఖపట్నం జిల్లా నుంచి 15 అసెంబ్లీలో 5-6 ఎమ్మెల్యేలు గెలిపించి, అలాగే 1 కానీ 2 కానీ ఎంపీలు గెలిపించి మేము ఇవ్వడానికి మేమంతా కృతజ్ఞతతో పనిచేస్తామని చెప్పేసి జరిగినటువంటి మరి రాజకీయ ప్రక్షాళనలో అనేక జరిగాయి. ఇవన్నీ కేవలం కొద్ది మంది కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తాం.